మీకు సమర్పిస్తున్న వారు బ్రెయిన్ ల్యాబ్స్ డాట్ ఏఐ. టీవీ 5 మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని బ్రెయిన్ ల్యాబ్స్ డాట్ ఏఐ సంస్థతో కలిసి ప్రారంభిస్తోంది. భవిష్యత్తులో పిల్లలు ఏం చేస్తే బాగుంటుంది, తల్లిదండ్రులు ఆ పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దితే బాగుంటుంది అనే అంశాల గురించి మాట్లాడబోతున్నారు. అందరూ ముందు మాకు సిఎస్సి కావాలంటారు, అలాగే ఎలక్ట్రానిక్స్ ఈసీ అంటారు, ఐటీ అంటారు, చివరిలో ఎక్కడో సివిల్, అసలు ఏమి దొరకపోతే సివిల్కి వస్తారు. సో ఏంటి, ఎందుకు ఈ దుస్థితి సివిల్ ఇంజనీరింగ్కి? పిల్లలకు ప్రత్యేకంగా చెప్పేదంటే మీకు ఐటీ జాబ్స్ ఈజీ దొరుకుతాయి, కొద్దిగా లుక్రేటివ్ శాలరీ ఉండొచ్చు, కానీ స్టాగ్నేషన్ అయిపోతుంది. మరి సివిల్ ఇంజనీరింగ్లో ఇనిషియల్ స్టేజెస్లో కనుక మీరు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇఫ్ యూ కెన్ రియల్లీ లెర్న్ ఆన్ సైట్, మీరు కనుక సబ్జెక్ట్ నేర్చుకుంటే, బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకుంటే, దెర్ ఇస్ నో స్టాగ్నేషన్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్. ఎందుకంటే ఈ రోజున దెర్ ఇస్ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్, ఎంప్లాయబిలిటీ ఉన్న మ్యాన్ పవర్ ఈ సెక్టర్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో బిగ్ గ్యాప్, వెరీ బిగ్ గ్యాప్. సో అది కనుక కొద్ది రోజులు కష్టపడగలిగితే వాళ్లకు రెన్యూమరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దే కెన్ ఆస్క్ ఎనీథింగ్ ది ప్రమోటర్స్, ది ఇన్ఫ్రా కంపెనీ ప్రమోటర్స్, రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ ఆర్ విల్లింగ్ టు గివ్ ఎనీ ప్యాకేజ్, అండ్ వాళ్ళకి ఫ్యూచర్ ప్రమోషన్స్ ఉన్నాయి. అండ్ వసంత్ గారు, దిస్ సెక్టర్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్, దిస్ సెక్టర్ ఆల్సో గివ్స్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఎ కన్సల్టెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ గాయ, గ్రాడ్యుయేట్ గాయ, ఆర్ డిప్లొమా గాయ, ఆర్ ఈవెన్ టెక్నీషియన్, ఇన్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే నో ద స్కిల్స్, దే కెన్ బికమ్ ఎంటర్ప్రీనర్స్ దెమ్ సెల్ఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సివిల్ ఇంజనీరింగ్ సెక్టర్. Yes, madam. Next ప్రశ్న. పిల్లల్లోని పేషెన్సీ చాలా తక్కువగా ఉంది సార్. ఈవెన్ 10 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి అంతా వరల్డ్ అంతా వాళ్ళకి తెలుసు అన్నట్టు దే ఆర్ ట్రీటింగ్ సార్. పిల్లలు 4 స్టేజెస్ లో పెరుగుతారమ్మా. ఫస్ట్ స్టేజ్ కిడ్స్ అంటారు, కేఐడిఎస్ కిడ్స్. సెకండ్ ఇస్ ట్వినీస్, అంటే ఫ్రమ్ 7th year to 12th year. తర్వాత టీన్స్, 13 to 19. తర్వాత అడల్ట్స్. మీరు చెప్పేది 3rd stage. ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే స్టేజ్. నేను బాగున్నాను, నా తల్లిదండ్రులకు ఏం తెలియదు, మైకేల్ జాక్సన్ తెలియదు, సచిన్ టెండూల్కర్ తెలియదు, నా ఫ్రెండ్స్కి చాలా తెలుసు అనే స్టేజ్లో పెరుగుతారు. దీనికి ముందు స్టేజ్లో తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం వల్ల వచ్చే స్టేజ్ ఇది. సెకండ్ స్టేజ్లో వీళ్ళు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. నా ఫ్రెండ్స్కి డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు, నా ఫ్రెండ్స్ అందంగా ఉన్నారు, నేను అందంగా లేను. ఆ స్టేజ్లో ఎప్పుడైతే పేరెంట్స్ వీళ్ళకి సరి అయిన మానసికమైన స్థైర్యం ఇవ్వలేదో దే బికమ్ రెబెల్స్. ఫ్రెండ్షిప్పే ప్రేమ అనుకుంటారు. గారాభం వేరు, ప్రేమ వేరండి. గారాభం అంటే పిల్లలకి అన్హెల్దీ థింగ్స్ ఇవ్వటం, ప్రేమ అంటే హెల్దీ థింగ్స్ ఇవ్వటం. ఎప్పుడన్నా సరే పిరమిడ్ పేరెంటింగ్ అంటారు. పిరమిడ్ పేరెంటింగ్ అంటే మీ పిల్లలు 3rd year 4th year వచ్చేసరికి మా వాళ్ళందరూ చెప్పినట్టే ఇన్బిల్ట్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఒక మ్యూజిక్, ఒక స్పోర్ట్స్, ఒక చదువు, ఇలాంటివన్నీ ఉంటాయండి. 2-3 ప్రవేశం పెట్టాలి. అప్ టు ఫీనిష్ స్టేజ్ దాటే వరకు 2-3 ప్రవేశం పెట్టిన తర్వాత వాడు దేంట్లో పైకి వస్తాడని తెలిసిపోతుంది. 6 T's పాటించండి పేరెంట్స్, మీ పిల్లలు అద్భుతం చేయగలరు. ఫస్ట్ టీ టైం, మీ అబ్బాయికి టైం ఇవ్వండి, మీ అమ్మాయికి టైం ఇవ్వండి. నేను బిజీగా ఉన్నాను అనద్దండి. నేను బిజీగా ఉన్నాను అంటే వాడికి అమ్మాయి ఇంకో ఫ్రెండ్ తోటి చేయగలుగుతుంది. నెవర్ సే ఐఎమ్ బిజీ. సెకండ్ టీ టాక్, మీ అబ్బాయి మీతో మాట్లాడడం మానేస్తే మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. 13 ఏళ్ళు వచ్చేసరికి అమ్మాయి అమ్మా నాన్నలు కోపంగా ఉన్నారని ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఓ ఫేస్బుక్ ఉంటుంది, ఓ వాట్సాప్ ఉంటుంది, ముక్కు మొహం తెలియని వాళ్ళకి చాలా ఆత్మీయులు అయిపోతారు. చివరికి వాళ్ళు ఎక్కువైపోతారు, అమ్మా నాన్నలు దూరం అవుతారు. 3rd T ఈజ్ టచ్, పిల్లల్ని ముట్టుకుంటూ ఉండండి ఇలా అనండి, అప్పుడప్పుడు ఇలా కాదు ఇలా.
ఫోర్త్ టీ ట్రస్ట్, నమ్మండి మీ పిల్లలు మీకన్నా గ్రేట్. అండ్ ఫిఫ్త్ టీ ఈజ్ టీచ్, టీచ్ దెమ్ వాల్యూస్. ఈ కొత్తవి నేర్చుకునే ఆలోచనలో వాళ్ళు కొన్ని వాల్యూస్ మర్చిపోతారు, పెద్దవాళ్ళని గౌరవించడం, టీచర్లను గౌరవించడం. అండ్ లాస్ట్ టీ ఈజ్ ట్రీట్, మీ పిల్లల్ని ఫ్రెండ్స్లా ట్రీట్ చేయండి. ఈ బ్రెయిన్ ల్యాబ్స్ హనుమంతరావు గారి హిస్టరీ తెలుసా మీకు? ఈయన గీతలు కాసుకునేవాడు పొలాల్లో, పొలాల్లో గేదెలు కాచుకునేవాడు. దెన్ హీ బికమ్ ఏ టీచర్. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అప్పుడు అమెరికా వెళ్ళి కొన్ని కోట్లు సంపాదించాడు. చిన్నప్పటి రోజులతో నేను మీకు మ్యాప్ చేస్తానండి. చిన్నప్పుడు ఖోఖో ఆడి ఉంటారు మీరు చాలా మంది. ఖోఖో ఆడటం అనేది ఏంటంటే బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది మీరు నేర్చుకున్నారు. ఇవాళ పిల్లల్లో లేకపోవటం, అది ఎబిలిటీ మిస్సింగ్. అది బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఆ ఎబిలిటీస్ అన్నింటినీ కూడా వాడుకుంటే బ్రెయిన్ కి విజన్ తో పాటుగా, టచ్ తో పాటుగా, సెన్సరీ అంటే మన టేస్ట్ కూడా ఒక సెన్సరీ ఎబిలిటీ అండి. అది కంటి చూపు లేని వాళ్ళు మనం బ్లైండ్ అనే ఒక ఎబిలిటీ లేని వాళ్ళు అంటున్నాము, లేకపోతే కాళ్ళు లేని వాళ్ళు ఒక ఎబిలిటీ లేని వాళ్ళు. ఇవన్నీ కూడా ఉండి మనం ఏం చేస్తున్నాము, ఆ ఎబిలిటీస్ మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా? మన బ్రెయిన్ మనం మన పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ లో భాగం అది, అది లేకపోవడమే ఇవాళ ఫెయిల్యూర్ కారణం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ది సక్సెస్ఫుల్ కెరియర్ ఆఫ్ ఎ స్టూడెంట్? 60 ఏళ్ళు దాటిన తర్వాత రామాయణం చదవమంటారు. రామాయణం చదవమంటే పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయారని చెప్పి కాదండి, ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఇట్స్ ఎ రీబర్త్ ఫర్ ఎవ్రీబడి. లాంగ్వేజ్ అనేది సచ్ అన్ ఇంపార్టెంట్. ఆ న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి చిన్నగా అయిపోతుండే, వయసు పెరిగే కొద్దీ వాళ్ళు చేసే పనులు తగ్గిపోయే కొద్దీ మెమరీ లాస్ దగ్గర నుంచి అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. వాటన్నిటిని కంట్రోల్ చేసుకుని డిమెన్షియాలు లేకపోతే ఇంకొక ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఓల్డ్ ఏజ్ లో లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తాం. కానీ ఇక్కడ చిన్నపిల్లల్ని మనం ఇక్కడ ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళలాగా లాంగ్వేజ్ తో సంబంధం లేదు మీకు, లాంగ్వేజ్ లో మార్క్స్ మీకు ఉపయోగం లేదు, కాబట్టి మీరు ఇక్కడ లాంగ్వేజ్ ని ఇగ్నోర్ చేసేయచ్చు అని చెప్పడం ద్వారా వాళ్ళని వీఆర్ మేకింగ్ దమ్ హ్యాండిక్యాప్ టు ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు చూపించలేనప్పుడు వాళ్ళ బ్రెయిన్ యూటిలైజేషన్ లో లాంగ్వేజ్ పాత్ర అనేది లేకపోవడం వల్లనే వాళ్ళు అందాక చెప్పినట్టుగా అసెస్మెంట్ అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత మొదలయ్యేది, ఓవరాల్ గా ఎక్స్ప్రెస్ చేయమంటాం, అలాగే అక్కడ మిస్ అయిపోతున్నారు. తర్వాత ప్రశ్న. చాలా మంది పేరెంట్స్ కి ఒక డౌట్ ఉందండి, మీరు చెప్పాలి మాస్టర్. మీరే బాలాగారు, మంచి కోర్సు మామూలు కాలేజీలో చదివితే బెటరా, మామూలు కోర్సు మంచి కాలేజీలో చదివితే బెటరా? మంచి కోర్స్ అంటే డిమాండ్ ఉన్న కోర్సా, కంప్యూటర్స్ అవేనా? ఈ విషయంలో బాలాగారు చాలా అదృష్టవంతులండి, వాళ్ళ పిల్లలిద్దరు కూడా వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ లో చదివారు. మై సన్ అండ్ డాటర్ వెంట్ టు యేల్ అండ్ హార్వర్డ్ ఇన్నోవేషన్ ల్యాబ్ అండ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో మా అమ్మాయి she did her project, she went to Boston, and my son went to Johns Hopkins and Yale, and they want to do something different. Ante samajaniki upayogapadetattu kuda edanna cheyali, oorkina chadavadam ani kada, ikkada B Pharma chesi akkada double master chesi master of public health. So okka vela manu health care lo unte oka surgeon aithe in his lifetime he may perform some thousands of operations, oka doctor aithe he can attend a few physicians. So హెల్త్ కేర్ వర్టికల్ లో మనం ఏమన్నా పాల్గొగలిగితే ప్రపంచానికి మంచి చేసినట్టు ఉంటాం, బికాజ్ హెల్త్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని ఇంపార్టెంట్ కాదని కాదు, చాలా మంది అంటారు డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, ప్రేమ ఆప్యాయత మనం ఏం చేసుకుంటే డబ్బులు, వాళ్ళంతా పిరిగి వాళ్ళని డబ్బులు లేకపోతే బతకలేము ఈ రోజుల్లో. బికాజ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకు వచ్చే సంపాదన అనేది డ్యూయల్ ఇన్కమ్ కూడా, డింక్ అంటారు, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, అప్పటిదాకా బాగానే ఉంటుంది. ఒకప్పుడు మనకున్న రిసోర్సెస్ లో మనం బతికేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే వీఆర్ జస్ట్ స్వైపింగ్ ద కార్డ్స్, ఇక ముందర స్వైప్ ద కార్డ్స్ కూడా లేదు, ఇట్స్ ఆల్ సైబర్ క్యాష్, ఓకే, ఈజీ ఈఎంఐస్ అంతే. యూ ఎటర్నలీ వీఆర్ లయబుల్ టు ద క్రెడిట్ కార్డ్ కంపెనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బేసికలీ మనం పిల్లల్ని ఫస్ట్ నుంచే కూడా వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ద ఆర్ట్ ఆఫ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అందరికీ సేవింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్ అని తెలీదు. పీపుల్ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ వాంట్ అండ్ నీడ్. సో అలా మనం పిల్లల్ని ఏం చెప్పాలి ఫస్ట్ నుంచి ప్రైమరీ అంటే, మీరు ఇందాక ఒక 2-3 స్టేజెస్ అన్నారు, సిన్స్ వాళ్ళకి కొంచెం అర్థమయ్యే రోజుల నుంచి
I have been telling my kids. Mr. Shendil, he is the best corporate leadership trainer and IIM Bangalore faculty. What can our audience expect from you as an IIM faculty and also a corporate leadership trainer? Thank you for this invitation. I want to clarify, I am a guest faculty at IIM Bangalore and a corporate trainer. The topic given to me is how to stay relevant, both for students and parents. Because the syllabus has gone through a sea change and the way the students behave is becoming very, very different. India is in the fourth place in terms of space technology. Is there any scope for aerospace engineering? And if there is, there are not so many universities which offer aerospace engineering. India lo kuda konni opportunities unnai kathe many schools valaki endante facilities undalanamata avi aa course run cheyalante andivalla ekku mandi students ante minimum classroom ki 18 students lekunda run cheyaleru. సో కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేసుకోవడం కొన్ని క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. అంటే స్టూడెంట్స్ జాయిన్ కాకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో అందువల్ల వెరీ ఫ్యూ స్కూల్స్ రన్ చేస్తున్నాయి. అలాగే ఓవర్సీస్లో నెంబర్ ఆఫ్ స్కూల్స్ స్పెషలీ ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తూ, అలాగే ఇండస్ట్రీ టైప్ అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఏరోస్పేస్ ఏవియేషన్ ఇండస్ట్రీతో టైప్ అయ్యి ఇంటర్న్షిప్ అన్నమాట. అంటే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ ఇచ్చి తర్వాత సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా అవుతా ఉన్నాయి అన్నమాట. సో ఈ రోజు అసెస్మెంట్ బట్టి మీరు ఒక గైడెన్స్ నాకు ఇస్తారు. సో ఇప్పుడు నేను నా కూతురు అభిప్రాయాన్ని గౌరవించాలా, మీరు ఇచ్చిన మీ ప్రొఫెషనల్ మీ దీని గురించి అంటే ఇది నేను వెళ్ళాలా? ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పేరెంట్స్ ఉన్నాం, పిల్లలైతే అస్సలు లేరు, వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. ప్రతి మనిషి కూడా వాళ్ళ బిహేవియర్ ఏంటి అంటే సమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఈ రోజు నేను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాను అంటే దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్ సమ్ ఈక్వల్ టు హౌ ఐఎమ్ బిహేవింగ్. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ నేను గెయిన్ చేశాను, ఓకే, ఈ ఏజ్ లో లాస్ట్ ఇయర్ లో మీ పిల్లలకి ఉన్న అనుభవాల ప్రకారము ప్రాక్టికల్ గా ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన ఎక్స్పీరియన్సుల తోటి ఒక రకమైన ఆలోచనతో ఉంటే ఒక వన్ ఇయర్ తర్వాత అది మారే అవకాశం ఉంది, ఒక టూ ఇయర్స్ తర్వాత అది మారే అవకాశం ఉంది, అది మారుతుంది. అయితే అంటే ఒక అసెస్మెంట్ అనేది చేసి ఒక కౌన్సిలింగ్ అనేది మీరు వచ్చినప్పుడు గైడెన్సా కౌన్సిలింగా? గైడెన్స్ అంటే దానికి ఎలాంటిది ఆధారం లేకుండా ఓకే బాబు నువ్వు పలానా జాబ్ లోకి వెళ్ళు అని మా ఇంటి పక్క వాడు ఎవరు తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళు అంకుల్ చెప్పారో మామయ్య చెప్పారో బాబాయ్. ఒక కౌన్సిలింగ్ ఏంటంటే ఒక డిస్కషన్ తోటి ఒక ఫోకస్ గా అతను కొన్ని క్వశ్చన్స్ అడిగి అనాలిసిస్ చేసిన తర్వాత ఇచ్చేటువంటిది కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ లో ఇక్కడ వాళ్ళకి ఏది కావాలి అనేదే ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పుడు కూడా వాళ్ళకు గోల్ ఉంటుంది, ఆ గోల్ తో పాటుగా ఈ అసెస్మెంట్ లో ఎంత షార్ట్ ఫాల్ ఉంది, ఎంత గ్యాప్ ఉంది, అది అచీవ్ చేయాలంటే ఏమేం చేయాలి అనేటువంటి మరి అది కూడా చెప్పి ఆ కోర్సెస్ ని మీకు ఎన్రోల్ చేయించి ఆ కోర్సెస్ యొక్క ప్రోగ్రెస్ మానిటర్ చేస్తూ ఉండటమే బ్రెయిన్ ల్యాబ్స్ యొక్క పని. అలాగే మీరు అకాడమిక్స్ లో ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ లాగా రోజు మార్క్స్ కోసమే కాకుండా ఎలాంటి యాక్టివిటీస్ ఎలాంటి వర్క్ షాప్స్ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే మీ పిల్లలు ఇంకా డెవలప్ అవుతారు, ఎలాంటి వాళ్ళకి ఏ ఇండస్ట్రీస్ లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా విజిట్స్ తో సహా కనెక్ట్ చేసి మిమ్మల్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నమే బ్రెయిన్ ల్యాబ్స్ అండి. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్ ఇన్ 2018. ఐ కాంట్ అండర్స్టాండ్ హౌ టు గెట్ సక్సెస్ ఇన్ మై కోర్ జాబ్. రామకృష్ణ, వాట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ కెన్ యూ గివ్ హర్? వి విల్ టేక్ దర్ సివి అండ్ విల్ పుష్ ఇన్ టు డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, సో యూ కెన్ ప్రొవైడ్ సమ్ ఆపర్చునిటీ టు హర్? Yes, yes, yes. సో గ్లాడ్ టు నో దట్. సపోర్ట్లు కొట్టండి రామకృష్ణకి, అమ్మాయికి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చాలా మందిని మెకానికల్ వాళ్ళని ఎలక్ట్రానిక్స్ వాళ్ళని తీసుకుంటూ ఉంటారు కదా. సో ఎటువంటి రిక్వైర్మెంట్ ఈ డిసిప్లిన్ వాళ్ళకి ఉంటుంది, ఈసీఈ వాళ్ళకి? మీరు కోర్ ప్రోగ్రామింగే చేయాల్సిన అవసరం ఉండదు. ఐటీ ఇండస్ట్రీలో కూడా చాలా అదర్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు అలా చూస్తే మై సన్ ఆల్సో డిడ్ హిజ్ ఈసీఈ ఇన్ ది ఇంజనీరింగ్. నేను కూడా మీ అందరి పేరెంట్స్ లానే ఓకే ఈసీఈ అంటే టాప్ బ్రాంచ్ అదే తీసుకుందాం. అందరు నన్ను అడిగేవారు, నువ్వేమో ఐటీ ఇండస్ట్రీలో ఉండి ఐటీ బిజినెస్లో ఉండి మీ అబ్బాయిని కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేయకుండా ఇదెందుకు జాయిన్ చేసావు అని. యాజ్ అ పేరెంట్ నేను అనుకుండేదాన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈసీఈ అయితే తన కోర్ సబ్జెక్ట్లోకి వెళ్ళొచ్చు, ఇటు ఐటీలోకి రావచ్చు, ఎటువైపు అయినా వెళ్ళొచ్చు అని చెప్పి.
ఇప్పుడు ఇది కోర్ సబ్జెక్ట్ నేను ఈసీలోనే చేయాలి అన్న నామేం లేదమ్మా. మీరు కంప్యూటర్ వైపు కూడా రావచ్చు, ఐటీ వైపు కూడా రావచ్చు. యూ కెన్ ఆల్సో రీచ్ అవుట్ టు ది కంపెనీస్ లైక్ మీ అండ్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. యూ విల్ బి ట్రైన్ ఫర్ 3 మంత్స్ అండ్ యూ విల్ బి టేకెన్ ఆన్ టు ది ప్రాజెక్ట్స్. రామకృష్ణ ఒక ఆఫర్ మేడం కూడా రమ్మంటున్నారు నిన్ను. సో యూ గో అండ్ మీట్ దెమ్, చూస్ యువర్ జాబ్. ఫ్యాషన్ డిజైనింగ్ కెరియర్ బాయ్స్ ఎట్లా ఉంటుందండి? తర్వాత మ్యాథమెటిక్స్ వీలైనంత వరకు అవసరమా అవసరం లేదా ఫ్యాషన్ డిజైనింగ్ కి? యూ డోంట్ రిక్వైర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎనీవేర్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. యు ఆర్ స్టిల్ ఎలిజిబుల్ టు డూ ఫ్యాషన్ డిజైనింగ్ ఆఫ్టర్ 10th క్లాస్ ఆల్సో, బట్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ అ డిప్లొమా ప్రోగ్రామ్ ఇట్స్ 1 year, ఆర్ ఎల్స్ యూ కెన్ అప్లై ఫర్ అ 2 year PG డిప్లొమా కోర్స్. If you want to go for a degree course in fashion designing, although it doesn't require mathematics at all. పిల్లలకి ప్రెజర్ ఉండకూడదని గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మా అమ్మాయికి చూపెట్టి లైఫ్లో ఎప్పుడు ప్రెజర్ తీసుకోకూడదమ్మా. ఛాలెంజెస్ వస్తుంటాయి పోతూ ఉంటాయి, మోటివేట్ చేసుకున్నా. ఆ మోటివేషన్ ఈరోజు ఎంతకు వచ్చిందంటే ఆమె టార్గెట్ పెట్టుకోవటం మర్చిపోయి ఆ ఏదొస్తే అది వస్తుంది నాన్న నువ్వు వరీ కాకు నేను బతికేస్తా అనేటువంటి స్టేజ్కి వచ్చింది. షీఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్, అది ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ నాట్ అట్ ఆల్ కన్సిడరింగ్, అది సీరియస్ గా తీసుకోవట్లేదు లైఫ్ లో. మనం ప్రెషర్ చేసి ప్రెషర్ కుక్కర్ లో పడేస్తా ఉన్నాము, పోల్ట్రీ ఫామ్ పంపిస్తున్నాం. పోల్ట్రీ ఫామ్ లో పేరు నేను చెప్పను. సో వాళ్ళ సృజనశీలత సృజనాత్మకత బయటకు రావాలంటే వీ షుడ్ ఎంకరేజ్ యాజ్ పర్ ఏజ్ వైజ్ అప్ టు 5 years వరకు పిల్లలను వరకు పెంచాలి, 5 to 13 వరకు పెంచాలి, 13 to 19 వరకు పెంచాలి. వీళ్ళ లోపల కెపాసిటీ ఉంది, వీళ్ళ లోపల శక్తి ఉంది, ఆ శక్తిని తీసుకురాంది మనమే. ఒక్కసారి గనక వాళ్ళని టచ్ చేస్తే అద్భుతాలు సృష్టిస్తారండి. వాళ్ళ లోపల అంత తెలివింది, అంత నాలెడ్జ్ ఉంది, అంత క్రియేటివిటీ ఉందండి. మనం ఏం చేస్తాము, చిన్నప్పటి నుంచే 10th క్లాస్ వరకు ఒకటే మాట అంటా ఉంటామండి, చదువు 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 చదువు. 500,000 సార్లు వింటున్నాడు చదువు చదువుని, చదువు చదువు అని చెప్పారు కానీ ఎలా చదువుకోలేవారు చెప్పలేదు. ఇక దాని తర్వాత ఇంటర్మీడియట్ జరిపిస్తామండి, అక్కడ చదువు చెప్పరు, రుద్దుతారు. దాని తర్వాత ఏమవుతారో మీకు తెలుసు. ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు చదువుతో పాటు వేరే నేర్పాల్సింది, చదువు ఏం కావాలో తెలియాలంటే నేను చేసినట్టు చేయండి, నేను చెప్పినట్టు చెప్పండి, ఓకేనా? దాని తర్వాత ఆన్సర్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. నా బ్రెయిన్ నేను వాడుకుంటే, నా మైండ్ నేను వాడుకుంటే, నా టైం నేను వాడుకుంటే, నన్ను నేను వాడుకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరిని వారు వాడుకుంటారో వాళ్ళని ఎంటర్‌ప్రెనర్స్ అంటారు, ఇంకొకరు వాడుకుంటే ఎంప్లాయీస్ అంటారు. ఏమైతారో నాకు తెలియదు, మీరు ఆలోచించుకోండి. ఎవరైనా ఇంటీరియర్ డిజైనర్ కోర్సులో వెళ్ళాలి అని అనుకుంటే ఏం కావాలి వాళ్ళకు, ఉండాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ఎటువంటి ఆపర్చునిటీస్? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగైతే ఎంసెట్ రాస్తారో, ఎంసెట్ రాసిన తర్వాత ర్యాంక్ తో పాటు నాటా అనే ఒక ఎగ్జామ్ క్రియేట్ చేసి దాంట్లో డ్రాయింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్, మోడల్ మేకింగ్, డ్రాయింగ్, వీటన్నిటికీ కొంచెం ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. 3-4 మంత్స్ తీసుకున్న తర్వాత అప్పుడు దాంట్లో పాస్ అయితే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యూ పీపుల్ ఆర్ క్రియేటివ్. అండ్ సంబడీ పాసెస్ ఎగ్జామ్ ద మినిమమ్ వాళ్ళకు ఉండాల్సిన టాలెంట్ ఉందని దాని బేసిస్ మీద వాళ్ళు ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత యూ కెన్ గెట్ ఇన్ టు ఆర్కిటెక్చర్ యాజ్ అ డిజైన్ సబ్జెక్ట్. ఐ రిక్వెస్ట్ నారాయణ గారు, హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు అందరూ చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎటువంటి ఆపర్చునిటీస్ ఈ రంగంలో ఉన్నాయి? జస్ట్ ఎన్లైటనర్స్. ఎయిర్లైన్స్ లో జాబ్స్ ఉన్నాయి, క్రూజ్ లైన్స్ లో జాబ్స్ ఉన్నాయి, రిటైల్ సెక్టర్ లో జాబ్స్ ఉన్నాయి. బ్రహ్మాండంగా ఈ రోజు మన దగ్గర మన ఇన్స్టిట్యూట్ పేరు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. రీసెంట్ గా 15 మెంబర్స్ యుఎస్ పంపించాం. మంత్లీ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,84,000 అంటే అప్రాక్సిమేట్లీ పర్ యానము 24 lakhs. ఎవరికన్నా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కి అంత శాలరీ ఉందా? టాప్ శాలరీ 4 lakhs మన ఇండియన్ కరెన్సీ టాప్ శాలరీ, అంటే పర్ యానము 48 lakhs, జస్ట్ 6 hours పర్ డే 48 lakhs మన ఇన్స్టిట్యూట్ నుంచి పంపించాం ఈ జనవరి 1 మార్చి J1 వేసి మీద. ఈరోజు మన కాలేజ్ చదివిన వాళ్ళు 25 కంట్రీస్లో ఎలిజిబుల్ అయ్యారు. డిగ్రీ 30లో ఉండగానే 100% ప్లేస్మెంట్ మన క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి పంపిస్తున్నాం. I'm very much interested in that real estate business. Why don't we have separate degree for that particular thing? Put MBA lo finance, accounting, itla specializations untayi kada sir, hotel management gaani ila
why don't we have separate subject for real estate thing also? Entrepreneurship as an MBA specialization is available. I'm sure in India, many places, US lo naithe almost all universities offer MBA in entrepreneurship and leadership. Ani, this is a specific course. Real estate is such a big opportunity, we cannot even visualize. Average today, house cost 30 lakshalu, 35 lakshalu, average. Konni kotlu untayi, konni 15 lakshalu untayi. 30 lakshalu, ante you are talking of 15 to 20,000 crore industry per year. 20,000 crore is a huge industry. It can bring in so many real estate players. Opportunity is huge. So if you want to become an entrepreneur in real estate, it's a great area. Andarki, peru peruna, dhanyavaadalu. మీకు కూడా అందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమం కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5. బెస్ట్ కెరీర్ గైడెన్స్ తో పాటు మీ స్కిల్స్ అసెస్మెంట్ కోసం brainlabs.ai సైట్ ను తప్పకుండా విజిట్ చేయండి. మరిన్ని వివరాలకు 9949863777 నెంబర్ ను సంప్రదించండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు brainlabs.ai.